गोदावरियोर मध्य देशे महागणाधिपति आलय मंडप समस्त देवता ब्राह्मण हरिहर सन्निध अस्मिन् लक्ष्मणसाय नामदेशीय सह कुटुंब चित्र निर्माण संस्था संकल्पित दर्जा चलनचित्र प्रारंभोत्सवे गणाधिपति देवता पूजन चकृष्य तदंग कलशाराधन चकृष्य ओं कलसस्यमुखे विष्णुंटे रुद्रस्मास्मित मूल ब्रह्म मध्ये मातृगणास्मृत कक्षौत सागर सर्वे सुप्त दीपावसुंदर ऋग्वेजोज यजुर्वेद साम वेद अथर्वण अंगै सीत भंगे च यमने चैवा गोदावरी सरस्वती नर्मदै सिंध कावेरी जलैस्मिन् सन्निधि गुरु आयान्दकलशपूजार्थं देवं संप्रोक्ष पूजा द्रव्याणि संप्रोक्ष आत्मानं संप्रोक्ष ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिक पूतनीयं आनंद शेषाचलाय विद्महे श्रीनिवासन वेंकटेश प्रजोद महादेव। మూవీ మొత్తం యూనిట్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఐ విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. దర్జా మూవీ ప్రొడ్యూసర్స్ శంకర్ గారు, రవి గారికి అండ్ డైరెక్టర్ మ్యాక్. దర్జా మూవీ యూనిట్ అందరికీ నా తరఫున ఆల్ ది వెరీ బెస్ట్. హోప్ వాళ్ళు మంచి సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ మీద దర్జా అనే సినిమాని మేము లాంచ్ చేయడం జరిగింది. దీనిలో అందరు ప్రధాన పాత్రధారులుగా మన సునీల్ గారు అండ్ ఆల్సో ఇంకా కొంత క్యాస్టింగ్ ఉన్నారు. దీని తర్వాత మీకు రివీల్ చేస్తాము. దీంట్లో సునీల్ గారు క్యారెక్టర్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మీరు ఇంతకుముందు చూడని విధంగా ఆయన చూపించడం జరుగుతుంది ఈ సినిమాలో. చాలా డిఫరెంట్గా చాలా జోయల్గా ఉండే ఒక చలాకీ రోల్ ఒకటి చేస్తున్నారు సునీల్ గారు. ఆల్సో మన ప్రొడ్యూసర్ గారు శివశంకర్ గారు పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్ని స్థాపించి ఆయన ఈ బ్యానర్లో ఎన్నో మరి ఎన్నో సినిమాలు చేస్తానని ఆశిస్తున్నాను. హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ యువర్ అక్సా ఖాన్ అండ్ దర్జా మూవీ వచ్చేసి దాంట్లో ఐఎమ్ ప్లేయింగ్ అ లీడ్ క్యారెక్టర్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు రవి గారు అండ్ శంకర్ గారికి నాకు ఇంత మంచి మూవీ ఆఫర్ ఇచ్చినందుకు. డైరెక్టర్ వచ్చేసి ఈ మూవీలో మ్యాక్సర్ ఉన్నారు అండ్ నా క్యారెక్టర్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. ఈవెన్ స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. హాయ్ అండి, మనీషమ్ము పిఎస్సిసి బ్యానర్ నుంచి యాక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీంట్లో చాలామంది పెద్దవాళ్ళు చేస్తున్నారు, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ విషయము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, నా పేరు సత్పండు. పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ అనే పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1లో దర్జా అనే మూవీ నిర్మిస్తున్నారు. ఇలాంటి పెద్ద అవకాశం నాకు ఇచ్చిన రైటర్ గారు నజీర్ గారికి, డైరెక్టర్ మ్యాక్ గారికి, మా ప్రొడ్యూసర్ అయిన పడిబడి శివశంకర్ గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన రవి గారికి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ అండి. దర్జా మూవీ డైరెక్టర్ మ్యాక్ గారికి, ప్రొడ్యూసర్స్ శివశంకర్ అండ్ రవి పైడిపాటి గారికి,
హీరో సునీల్ గారికి ఎంటైర్ క్రూ మెంబర్స్కి ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ సక్సెస్. అందరికీ నమస్కారం అండి. పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద దర్జా అనే మూవీ ఈరోజు గ్రాండ్గా లాంచ్ అయింది. ఈ మూవీలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాను, బల్లా నేను ఒక క్యారెక్టరు. ఈ అవకాశం ఇచ్చిన మై ప్రొడ్యూసర్ శంకర్ గారికి అలాగే రవి అన్న గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈ మూవీలో చాలా సీనియర్ ఆర్టిస్టులు అందరూ యాక్ట్ చేస్తున్నారు, సో వాళ్ళందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఒక మంచి కథతో మేము ముందుకు వస్తున్నాము, తప్పకుండా మీ అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్, హలో, నా పేరు సంజయ్, కాళీచరణ్ సంజయ్ అంటారు. మూవీ దర్జా చాలా బాగుందండి, టైటిల్ చాలా దర్జాగా ఉంది. సునీల్ గారు ఇంకా మెయిన్ మెయిన్ క్యాస్ట్ అందరు చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ క్రూ. దర్జా మూవీ అనే టైటిల్తోనే విన్నర్ అనేది తెలిసిపోతుంది. మేము ఈ మూవీలో మాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్లస్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్లో వచ్చే ఈ దర్జా మూవీ మంచి హిట్ కొట్టాలని పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ అని కొత్త బ్యానర్ని స్టార్ట్ చేసి ఇదే మొట్టమొదటి సినిమా స్టార్ట్ చేసాం. దర్జా అనే టైటిల్తో మొట్టమొదటి సినిమా స్టార్ట్ చేసామండి. మా అన్నయ్య పైడిపాటి శివశంకర్ గారు దీనికి ప్రొడ్యూసర్ అండి. నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నాను ఈ సినిమాకి. యాక్చువల్గా దీనికి ఒక డిఫరెంట్ స్టోరీ అండి ఇది. దీంట్లో సునీల్ గారు, అనసూయ గారు మెయిన్ లీడ్ రోల్స్ చేస్తున్న, బట్ సేమ్ అలాగే ఇంకొక 6 క్యారెక్టర్స్ ఉంటాయి. మొత్తం 8 క్యారెక్టర్స్తో చాలా వండర్ఫుల్గా వచ్చిందండి స్టోరీ. స్టోరీని నమ్మి మేము మొట్టమొదటి సినిమా అయినా కొంచెం బడ్జెట్ ఎక్కువైనా కానీ మేము ముందుకు వచ్చాము స్టోరీ మీద నమ్మకంతోనే. అండ్ దానికి ఆ స్టోరీకి తగ్గట్టుగానే మంచి కాస్టింగ్ కూడా కుదిరిందండి దీనికి. మీ అందరి ఆశీస్సులు కావాలి మాకు. అండ్ దీనికి టెక్నీషియన్స్ కూడా అందరూ మాకు చాలా సీనియర్స్, మేము కొత్త అయినా కూడా మాకు సీనియర్స్ టెక్నీషియన్స్ యాక్టర్స్ అందరూ వచ్చారండి ఈ సినిమాకి. కథ మీద నమ్మకంతోనే వాళ్ళందరూ కూడా వచ్చారు. అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసి క్లాప్ కొడుతూ మమ్మల్ని ఆశీర్వదించిన ప్రొడ్యూసర్ రాహుల్ గారికి అండ్ శ్రీనివాస్ బాగల్గౌట్ గారికి మా స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.